ఇంటి స్థలం కోసం గతంలో స్లిప్పులు పట్టుకుని తిరిగినట్లు, వైఎస్ జగన్ ప్రభుత్వంలో తిరగాల్సిన పని లేదని, స్థలం వద్దని ఇంటి పట్టాలు అందిస్తున్నట్లు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరకుటి అమృతపాణి చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 30 లక్షల మందికి ఒకేసారి పట్టాలు ఇచ్చారని అన్నారు. 15 లక్షల ఇళ్లకు శంకుస్థాపనలు చేశారన్నారు. దేశాయపేట వివేకానంద కాలనీలో మంజూరైన ఇళ్ల స్థలాల పేరుతో బ్యాంకుల్లో లోన్లు తీసుకుని దోచుకున్న అవినీతి మొత్తం బయటకు వస్తుందన్నారు. లబ్ధిదారులు ముందుకొస్తే అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. మీ స్థలంలో మిమ్మల్ని నించోబెట్టి మీకు పట్టాలు ఇచ్చి అక్కడ ఇల్లు కట్టిస్తున్నారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ ధన్యవాదాలు తెలియజేయాలా. గతంలో మాదిరిగా ఒక స్లిప్ ఉంటుంది, 372 నెంబర్ వేసి ఉంటుంది, అది కొట్టుకొని తిరుగుతూ ఉంటారు. అయ్యా నా స్థలం ఎక్కడ, నా ఇల్లు ఎక్కడ, నేను ఎప్పుడు చేరాలా అని. కానీ స్థలం ఉండదు, ఇల్లు ఉండదు, కానీ దాని మీద లోన్ తీసుకొని ఉండడు. ఒకడు గర్రో ఎర్రో ఏదో ఒకటి పేరు పెట్టుకొని చెప్పేసి లోన్ తీసుకొని డబ్బులు కాజేస్తుంటారు. అటువంటి ప్రభుత్వం కాదు ఇది. ఇది జగనన్న ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇక్కడ నా దగ్గరికి కొంతమంది మహిళలు వచ్చున్నారు ఇంతకుముందు, అయ్యా మా నెంబర్ ఇల్లు ఎక్కడ, మా స్థలం ఎక్కడ ఎక్కడ అని. వాళ్ళందరికీ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తున్నాం, మీరందరు రండి, మేము మీ తరఫున పోరాటం చేస్తాం, మీ స్థలం చూపిస్తాం, మీకు ఇల్లు కట్టిస్తాం, మిమ్మల్ని ఆ హౌస్లో గృహప్రవేశం చేపించి కాపురం ఉండేటట్టు చేస్తామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. 30 లక్షల ఇళ్ల పట్టాలు మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు 15 లక్షల ఇల్లు మొదలు పెడతా ఉన్నాం. ప్రపంచంలో మరి ఎక్కడా లేదు. కన్నీ విని ఎరుగునటువంటి కార్యక్రమం ఇది. ఆ కార్యక్రమానికి ఇంతమంది ఇచ్చేసి, ఎవరైతే మీకు స్థలం ఎక్కడ లేదో, మీరు డబ్బులు కట్టున్నారో 25,000, 60,000, 70,000, మీకు అందరికీ కూడా మా శాయశక్తులు ఆ ప్రయత్నం చేసి మీ స్థలం మీకు ఇస్తామని చెప్పేసి, ఇప్పిస్తానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నా, కుమ్మకోడాలన్నీ బయటకు వస్తాయి, దొంగలందరూ బయటకు వస్తారు, ఎవరైతే దీంట్లో తిన్నారో వాళ్ళందరినీ బయటకు లాగి మీ అందరికీ న్యాయం చేస్తామని తెలియజేసుకుంటూ, జగన్ గారి చేసేటువంటి ఏ కార్యక్రమానైనా మీరు ఖచ్చితంగా సమర్థించండి, మీకోసం మేము అందరం ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న లబ్ధిదారులు మోసపోకూడదని చెప్పేసి పట్టుబట్టి రామారావు గారు, కరణం బలరామ కృష్ణమూర్తి గారు, మా జంజనం గారు నాయకులు అందరూ కూడా పట్టుబట్టి ఉన్నాం. ఈ విషయంలో ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాం, మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఒకసారి ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా.